सलाम अलैकुम भाई। वालेकुम अस्सलाम। अरे बाडू पक्का चेप्तुनाव कदा? पक्का 100% श्यूर कदा? श्यूर। आ नीलगढ़ की 10 crore विषय तेलीद कदा? अंता इंटरनल गा जरिगिंदी, डिपार्टमेंट तप्प ఎవ్వరికీ తెలియదు. అంటే 10 crore లేపేయొచ్చు, ఈ నీళ్ళని తరిమేయొచ్చు. నా కొడుకుని తరమడం కాదు, తురుముతాం. 10 crore మన చేతికి, సంకెళ్ళు వాడి చేతికి. ఆ తప్పనా చల్తా అక్కడి నీళ్ళు కొలక్తా. భాయ్ అంత సులువుగా తీసుకెళ్తే మమ్మల్ని సెల్లేస్తారు. ఒక కాకిని కాల్చు, కాతల్లుకోవచ్చు. నన్ను కాల్చండి సార్, ప్లీజ్ సార్, నన్ను కాల్చండి సార్. తొక్కల జ్యోతి రోజు ఉండేదేగా సార్, నెల రోజుల పాటు ఓ పెద్ద హాస్పిటల్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు, పైగా ప్రమోషన్ కూడా కొట్టేయచ్చు. అందుకే నన్ను కాల్చండి సార్. సుల్తాన్ భాయ్, మొన్న కాల్పులో నీ దయ వల్ల ఎస్ఐ నైనా, ఈసారి ఎలాగైనా సీఐగా ప్రమోషన్ కావాలి. నన్నే కాల్చు భాయ్, మీది ఎమోషన్ నాకు బాగా సమజైందిరా, ఇక మీకు ప్రమోషనే. सच्चाडु ఎప్పుడు చేతి మీద కాలి మీద కాలిస్తే డిపార్ట్మెంట్ నిన్ను నమ్మదు. కదలడానికి గిరి మంచి ఉంటది. ఎరగాల బండి వస్తున్నానా? అదా నీళ్ళు గడబండానా? ఆ నేచేనా? कमीने कुत्ते 10 crore मीरे एगरेसे पोई नील निर्किद्दा अनुकुन्नारा? ई ट्विस्ट एला उंदे रे, नाकु कन्नंटे इष्टम उंडदु कानी काल्चडं इष्टम, नाकु गद्दंटे इष्टम उंडदु कानी पोडवडं इष्टम. साउंड कावालो पोटु कावालो डिसाइड चेसुको. अल्ला मीद आना ఆ దందాకి అడ్డు రాకు. నీ తమ్ముడి మీద ఆన, ఆ 10 crore ఇక్కడ పెట్టు, నీ తమ్ముడిని తీసుకుపో. తెలుసు కదరా, నా మీద ఎవరు ఏది ఏం చేస్తే దాంతోనే వేసేస్తాను. ఇంకా పెళ్లి కూడా కాలేదు, చిన్నోడి బతకాలనుంటే గన్ను సుల్తానికి వాడి పెళ్లి చేస్తా, వాణ్ణి వేసేస్తా. ఏంట్రా వేసేసేది? రాయ్, నేనే నిన్నేసేస్తా. ఇప్పుడు ముట్టుకోడు, నీటిని పట్టుకోడు, నీళ్ళతో పెట్టుకోడు నా ముంకిన్. హే ఏ గన్న దించుబే. గన్ను కాదే, బుల్లెట్, బుల్లెట్ దించుతా. తీకరా క్యారే కతం కర్. చెప్పాను కదరా, నా మీద దేంతో ఏం చేస్తే దాంతోనే వేసా. పెళ్ళయిందిగా, ఆ 10 crore కట్టడం లోపల పెట్టు మామా. నిల్కట్టా నహీ చోడుంగా, నిన్ను వదల్ను. అగో పర్సన్ నా కొత్త కమిషనర్ పుర్సి ఇరిగింది, సిటీ అంతా సాల్వ్ చేస్తానన్నాడు. దొంగలు 10 crore సాల్వ్ చేసిర్రు అనా, బాణం కట్టమంటవే? కాస్త తక్కువ, పిపర్మెంట్ ఎక్కువ, కరెక్ట్ గా కట్టినావు కదా? కట్టినానన్నా. తమ్ముడు బిడి కట్టి అమ్మా. అనా చిల్లరి అన్నా? చిల్లర కోసమే నోటు. ఏంటిది కనిపిస్తలేదు? 60 ఎర్ర 1000 రూపాయల నోటు. దొంగ నోటిది.
లాటరీ వచ్చిందంటే వచ్చాను, దొంగ నోట్లు ఇస్తావా అన్నా? ఇట్లయిపోయిందేమో అన్నా. నేను చూసుకుంటా బాకీజా. ఏం గుద్దుడన్నా, ఏం గుద్దుడన్నా, ఈ హౌలా నోటు గుద్దిన బేకర్గాడు ఎవరన్నా? చుబ్బే, ఏం రావు, నాకంటే ఎక్కడ స్టాల్ చేస్తున్నావు, ఎవడు రాను అన్నా? నేనన్నా, బీహార్ జైల్లోని దమ్ముకి రొమ్ముకి ఫ్యాన్ అన్నా. యాదరాలే, ఓసారి కలకత్తా వాడు నిన్ను చపాతీ కుర్మా కోసం గుద్దుడే గుద్దుడు గుద్దుడే. నీ పక్కనే ఉన్నానన్నా. అవురా భయ్, ఏం పేరు రానిది? శ్రీశైలం అన్నా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తానన్నా, పొద్దుగాలి పొద్దుగాలి నీ పోటు మాలకి దండం పెట్టి గుద్దుడే గుద్దుడు. ఏం గుద్దుతావు రా భయ్, నీ లెక్క దొంగ నోట్లు. ఏం రావు, ఎవరు చెప్పిండ్రా నేను దొంగ నోట్లు గుద్దుతావు అని? గా మాత్రం నాకు ఎరకలేదా అన్నా, నీకే క్లవ్య శిష్యుడినే. గట్లానా? అయితే ఏది ఒక శాంపిల్ చూపెట్టరా భయ్. అంత పర్ఫెక్ట్ అయితే లేదు గాని మార్చుకొస్తావా? బజార్ ఏందన్నా, డైరెక్ట్ గా బ్యాంక్ లో తుడాయిస్తా. చలో చలో చలో, సరే అన్నా. ఓ బిడ్డ గడ్డ చూస్తున్నా, పోరా అయ్యా పో. ఏయ్ కాలం బే, పెట్టినాను బే. ఏయ్ చికెన్, ఏయ్ ఈ స్పార్క్ లేక నువ్వు ఎక్కుతున్నావు ఏంద్రు? అవలగా లేక వెనక కూర్చోరా, వెనక ఎక్కు. గట్ల మీద మీద పడుతున్నావు ఏంద్రా బాయ్, చికెన్ చికెన్. ఏయ్ స్పీడ్ బ్రేకర్ వచ్చిందనుకో బ్రేక్ దొక్కుతా, ఇద్దరు ఉన్న మీద మీద పడ్డావు అనుకో కింద ఎక్కింది దొక్కుతా. పోదాం బ్యాంక్ పోదాం పా. ఏందిరా తమ్ముడు గట్ల సైలెన్స్ లో కూర్చున్నావు? పోలీసోడు వచ్చి సంఖ్యలు తీయడం, కట్ చేస్తే బీఆర్ చేయలా. చపాతి కుర్మ చపాతి కుర్మ చపాతి కుర్మ చపాతి. బ్యాంక్ వచ్చింది. ఉన్న కొలుపోతాడు. ఏమైందండి? ఆ 1000 రూపాయలు నోటిది రాదు నాడమ్మా. గాంధీ తాత గారు ఉన్నారుగా. గీతు నాడమ్మా. ఉంది, రిబ్బన్ ఉంది. కింద రాదు నాడమ్మా. గవర్నర్ గారి సంతకం ఉంది. తాత గీత రాత 3 ఉన్నాయమ్మా. అన్ని ఉన్నాయి. అబ్బో, తాతుండు గీతుండు రాతుండు. ఏందన్నావు? బీహార్ జైల్లో చపాతి కుర్మానా? నీ బైక్ ఎక్కితే నన్ను తొక్కుతావా? తాత గీత రాత అన్నా, తాత గీత రాత. ఎందుకు రాగట లుల్లి చేస్తావు, విషయం చెప్పరా? అదే అన్నా, శిరిచేలమ్మ నీ శిష్యుడు కాదే, మీ గురువే. ఏం మాట్లాడుతున్నావు? అరే నోటు మార్చి బ్యాంక్ పోలిత కొట్టిచ్చిండే. అవునా? ఏం తమ్మి, గంత సింపుల్ గా మార్చా? గట్ల సార్ మింద సేకే, గంత నిన్ను చూసే నేర్చుకున్నాను. మనకొచ్చిన ఆర్డరు శిరిచేలమ్మకి ఇచ్చేద్దాం. మనకెందుకే దమక్కరా పరిశాలన్నీ చేసేయి, తిరిగిరే గడ్డం తీసుకుందాం. తమ్మి ఓ పని చేస్తావు అనా, నువ్వు చెప్తే పనేందన్నా, పానమైనా ఇస్తా. మొన్ననే మనకు 10 కోట్లు ఆర్డర్ వచ్చింది. 10 కోట్లు, మనం ఎంత గుద్దినా 19 బీస్ ఉంటది. జరంతా సెట్ చేయరా? అదే సెట్ చేయడం అంటే మనకి మస్తు ఇష్టం అన్నా.